కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పార్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్తోనే ప్రతిపాడు గ్రామాభివృద్ధి సాధ్యమైందని సర్పంచ్ గూడాల విజయలక్ష్మి వెంకటరత్నం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్యే పర్వత పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. ప్రతిపాడు ఎంపీపీ సర్పంచ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు దళితులకు ఇచ్చి గౌరవించిన ఎమ్మెల్యే పర్వతని విమర్శించే స్థాయిని ఇది కాదని వార్డు మెంబర్ తాతపూడి బుజ్జికి చురుకులు అంటించారు. నీ తమ్ముడికి వాలంటీర్, నీ భార్యకి 108లో ఉద్యోగం, నీకు బ్రాంది షాప్లో ఉద్యోగం అవకాశం కల్పించిన ఎమ్మెల్యేపై విమర్శలు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోళ్ల జయశేఖర్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ నెగ్గిన తర్వాత ప్రతిపాడులో జరిగిన అభివృద్ధిని ఆధారాలతో చూపించారు. ఏనాడు లేని విధంగా ఎస్సీ కాలనీలో అభివృద్ధి చేసి చూపించిన ఎమ్మెల్యేపై పసుపు కండువాలు చోటున విమర్శించడం మానుకోవాలని లేని ఏడలా గుణపాఠం చెప్తామని తెలుపుతూ రానున్న 30 సంవత్సరాల రాష్ట్రంలో వైసీపీ ప్రతిపాడులో పర్వత గెలుపు కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో ఉంటూ తన నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసిన సంగతిని ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మరికొంతమంది మాట్లాడుతూ ఇల్లు కొన్నవారికి ఇల్లు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు రావని నిన్ను నడిపిస్తున్న నాయకుడికి తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు గుడాల వెంకటరత్నం, వాసరాజు, మూర్త విజయ్, ఎంపీటీసీ ఏనుగుపల్లి శేఖర్, ఎస్సీసీఎల్ నాయకురాలు మద్దిల అనసూయ, వార్డు మెంబర్స్ వాస చిట్టిబాబు, వాస శ్రీదేవి, చెవల ప్రసాద్, కడుగుల నాగమణి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా విలేకరులకు నా నమస్కారములు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణమైన మొన్న జరిగిన మీటింగ్లో మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు వచ్చిన టైంలో మన ప్రతిపాడు వార్డు నెంబర్ తాతపూడి బుజ్జి గారు మన ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడం, తన కుటుంబ సభ్యులతోనే అడ్డుకోవడం జరిగింది. ఎస్సీ వారికి, ఎస్సీ వాళ్ళకి ఎవరికి ఏ విధమైన సహాయం లేదు, ఎమ్మెల్యే గారిని గెలిపించకూడదు అనే ఉద్దేశంతో ఏ విషయాలు ఏవేవో మాట్లాడినట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగలేదని చెప్పడంలో చాలా తప్పుంది. ఏంటంటే మన ప్రతిపాడు పరిపాలించేది మన ఎస్సీ వాళ్ళే. నేను సర్పంచ్ని, తర్వాత ఎంపీపీ గారు కూడా ఎస్సీయే, తర్వాత ఎంపీటీసీ ఒకటి ఎస్సీ, కన్వీనర్లు, వార్డు నెంబర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు డైరెక్టర్ కూడా ఎస్సీయే. ఇంకా ఏంటండి ఎస్సీకి జరగట్లేంది, మన జల 10వ వార్డులో జలజీవన్ మిషన్ ద్వారా పైప్ లైన్లు మరియు పబ్లిక్ కుళాయిలు 20 లక్షలతో 21 పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. మాదికలకు అంగన్వాడీ సెంటర్ దూరంగా ఉందని కారణంగా నూతనంగా అంగన్వాడీ సెంటరు మాదికపేటలో నిర్మించడం జరిగింది. కొత్తగా వాటర్ ట్యాంకులు నిర్మించుటకు శంకుస్థాపన 26 లక్షల వ్యయంతో చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది. 2.50 లక్షల పరిమాణంలో వాటర్ ట్యాంకు ద్వారా 81 లక్షలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. పీవీసీ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎండీపేటలో కమ్యూనిటీ హాల్ వద్ద పాత ట్యాంకు స్థానే నూతన ట్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. క్వారీ రోడ్లో బోరు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వార్డు నెంబర్గా ఎన్నికైన దగ్గర నుండి ఎమ్మెల్యే గారు చాలాసార్లు కలవడం జరిగింది. ఈ సమస్యలు మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారా అండి బుజ్జిగారు? లేదన్నారు. ప్రతిపాడు సర్పంచ్ మరియు వార్డు నెంబర్ 5 వార్డు నెంబర్లు ఎంపీటీసీల సభ్యులు దళితులు చేసింది మన ఎమ్మెల్యే గారు. అయితే గత 2 రోజుల క్రితం కొంతమంది పసుపు బ్యాచ్, యాక్చువల్లీ మన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళంతా కూడా పసుపు బ్యాచ్ వాళ్ళు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ముసుగేసుకుని ప్రతిపాడు గ్రామంలో ఈ దళిత కార్డు వాడేసి దళితులు అని చెప్పేసేసి
వేరే క్యాస్ట్ వాళ్ళ మీద గొడవలు కలడం, దాని మీద వాళ్ళు అట్రాసిటీ కేసు వాళ్ళ మీద ఫైల్ చేపించడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి దానికి అలవాటు పడి ఉన్నారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వాళ్ళు వాడుకుంటూ వాటి మీద ఒక దందా కార్యక్రమాన్ని వాళ్ళు చేపడతా జరిగేది. ఇదంతా కూడా ఈ ప్రెస్ మీట్లన్నీ కూడా వాళ్ళు కావాలని పెట్టించినటువంటి కార్యక్రమం. అది ఎవరు పెట్టించారో, అది కావాలని ఎవరు చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తిని నమ్మి తనకి ఈ ప్రతిపాడ గ్రామంలో ఆయనకి కొన్ని పదవులు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ వ్యక్తి దాన్ని వక్రీకరించి తనకు కావాల్సిన విధంగా మార్చుకుని దందాలు చేయడం అనేది అతనికి అలవాటు పడింది. ఆ విధంగా ఇప్పుడు సాగట్లేదు కాబట్టి పర్వత ప్రసాద్ గారు అలాంటి వాటిని కట్టడి చేశారు. కట్టడి చేయడం వల్ల వీళ్ళకి నచ్చక దుష్ప్రచారం చేయడం, ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఇక్కడ నుంచి కూడా మీరైనా బుద్ధి తెచ్చుకుని మారితే ఒక పద్ధతిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని తాట తీసి రోడ్డు మీద కూర్చోబెడతాం. ఇలాంటి దందాలు ఇక్కడ నుంచి మీరు మానుకుంటే మంచిది. ఇలాంటి దందాలు చేసి ఓ 10 మందిని తీసుకుని వచ్చేసి ఏవో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే మీకు ఇక్కడ చెల్లదు. మా వైఎస్ఆర్ పార్టీ మీకు బుద్ధి చెప్తుంది. మీరు ఎన్ని తలకిందలుగా తపస్సు చేసినా మరో 30 సంవత్సరాలు పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 30 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. జై జగన్, జై పర్వత. చావకులు చావకులు బేల్తున్నారు. ఎంతమంది వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గర అడ్డుకోవడానికి? వస్తే ఎమ్మెల్యే గారు ఎప్పుడు అని చెప్తున్నారు. ఎంతమంది వచ్చారు? మీరు మీ కుటుంబం మాత్రం వచ్చారు. ఎందువల్ల వచ్చారు? మీరు ఈ కుటుంబం, మీరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు పనిచేయలేరు, మీరు కానీ మీ కుటుంబం కానీ. ఆ విషయం గుర్తుందా మీకు? మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర చేరి మీరేమో మీ స్వలాభం కోసం మీ పనులన్నీ చక్క పెట్టుకుని మీరు చక్కగా మీ తమ్ముడికి వాలంటీర్ ఉద్యోగం వేయించుకున్నారు, మీ భార్యకి ఎమ్మెల్యే గారి సిఫార్సుతో 108లో ఉద్యోగం వేయించుకున్నారు, మీరు ఎమ్మెల్యే గారి సిఫార్సుతో బ్రాందీ షాపులో ప్రతిపడలో ఉద్యోగం చేస్తుంటే అప్పుడు మీరు అవకతవకలు పాల్పడని చెప్పి ప్రతిపడి బ్రాందీ షాపులో తొలగిస్తే మళ్ళీ కిల్లంపూడి బ్రాందీ షాపులో మీరు జాబ్ వేయించుకున్నారు. అక్కడ కూడా మీరు అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పి ఉద్యోగం తీసేస్తే ఖాళీగా తిరుగుతూ అవాకులు చవాకులు తెలియ పరిస్థితి మీ కుటుంబానికి లబ్ధి చేయాలి. ఎమ్మెల్యే గారు దళితులను చులకనగా చూసినట్లయితే మీ కుటుంబానికి ఈ లబ్ధి ఎలా వచ్చింది? అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు పర్వత ప్రసాద్ గారు. దానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ప్రతిపాడు గ్రామంలో పరిపాలన జరుగుతుందంటే గౌరవ సర్పంచ్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, గౌరవ ఎంపీపీ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, గౌరవ ఎంపీటీసీ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, నేను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఇక్కడ 5 వార్డు మెంబర్లు ఉన్నారు, ఇక్కడ సచివాలయ కన్వీనర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఎంతమంది ఈ గ్రామంలో పరిపాలనలో భాగమై ఉంటే దళితులను చులకనగా చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేస్తారా? దళితులను చులకనగా చూసేది సాటి దళితులైన మీరే. మీరు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరి ప్రోద్బలంతో ఈ బురదల్లే కార్యక్రమం పెట్టారో మా అందరికీ తెలుసు. ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు, ఇళ్ల స్థలాలు లేవని చెప్పేసి బురద జల్లుతున్నారు. ఈ ప్రతిపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసిన వ్యక్తులు ఎవరు? ఈ గ్రామంలో అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎలక్షన్ అవ్వకముందు మిమ్మల్ని అందరినీ ఇంటికి రప్పించుకుని చీట్ల మీద మీ పేర్లు రాసి ఫలానా చోటుకెళ్ళి మీరు పట్టాలు తీసుకోండి, స్థలాలు తర్వాత చూపిస్తామని చెప్పి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు పట్టా పంపిణీ చేసిన నాయకుడు. మరి ఆ టైంలో ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు అందరూ నెల ఇదియాలి తప్ప ఇళ్ల స్థలాలు లేవని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడగారు. మీ అందరికీ తెలుసు అప్పుడు ఎవరు ఇక్కడ మరి పరిపాలన భాగస్వామ్యం అయ్యారు, ఎవరు ఏ విధంగా నడుచుకున్నారు. కాబట్టి ప్రతిపాడంత ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకాదండి, ఈ విధంగా చూసినట్లయితే ఎమ్మెల్యే గారు అని అనుకుంటాను. ఎందుకంటే జరిగిన కార్యక్రమాలు చెప్పకపోతే అది మాది కూడా తప్పు అవుతుంది. ప్రతిపాడు మండలంలో ఖాళీ లేదండి, ప్రతిపాడు గ్రామానికి ఖాళీ లేదండి ఇప్పటి వరకు. అటువంటిది కాలేజీ ఏర్పాటు చేసి ప్రతిపాడు విలేజ్లో మెయిన్ కాలేజు, ప్రతిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ఒక మహిళా కాలేజీని శాంక్షన్ చేసిన ఘనత ఈ పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారు. ఈరోజు దళితులు చులకనగా చూస్తున్నారు మీరు మాట్లాడుతున్నారే, ఒకసారి మీకు గుర్తుందో లేదో అంటే మీరు అప్పుడు పార్టీలోకి వచ్చి ఉండరు. ఎందుకంటే మీరు